కొత్తపల్లి ఏదైతే గ్రావెల్ క్వారీ అక్రమ గ్రావెల్ క్వారీ అది అమ్మగాంలో ఒక చిన్న ముఖ్యంగా చేబ్రోలు మండలంలో సైకూరు కానీ వీరనాయకం పాలెం కానీ వడ్లమూడి గ్రామ పరిధిలో కానీ ఎటువంటి ప్రభుత్వ పరంగా అనుమతులు లేకుండా నియమ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతాయి. ఎందుకంటే గతంలో వివిధ సందర్భాల్లో కూడా ఆ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు రోడ్ల మీదకు వచ్చి తమ అభ్యంతరాలను తెలియజేసిన పరిస్థితి. సెలపాడు గ్రామంలో అయితే ఆ గ్రామంలో ఉన్న రైతులు తమ పంట చలాలను పొలాల మీద ఆ గ్రావెల్ డస్ట్ అంతా వచ్చి మా పంట నష్టపోతుందని చెప్పి వాళ్ళ ఆందోళన చేశారు. వీరనాయకుని పాలెంలో ఉన్న గ్రామ ప్రజలు రోడ్డు మీదకు వచ్చి పెద్ద పెద్ద లారీలు రాత్రంతా పగలంతా తిరుగుతూ ఉంటే మా రోడ్లు ఏంటి? ఒకనొక సందర్భంలో ఒక ఆటోని తీసుకొచ్చే నేపథ్యంలో ఆ ఆటోలో వాళ్ళు ఏదన్నా జరుగుంటే అందరూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. కాబట్టి వీటి వల్ల మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోడ్డు మీదకు వచ్చిన పరిస్థితి. అలాగే ఈ ప్రభుత్వంలో అవతల తంగళగూడి గ్రామ పరిధిలో కూడా ఆ రోడ్డు అంతా కూడా గ్రావెల్ లారీలు రావడం మూలంగా చూసుకోవచ్చునని చెప్పి వాళ్ళు కూడా వివిధ సందర్భాల్లో విజ్ఞాపన ఇచ్చిన పరిస్థితి అని చెప్పి తెలియజేస్తాం. అధికారం అనే దాన్ని మైనింగ్ అధికారులు కూడా ఎంత ఇదంటే మేము వెళ్ళి కూర్చునే వరకు కూడా వాళ్ళు మాకు మాట్లాడినప్పుడు చెప్తా చెప్పింది ఏంటంటే మేము ఆల్రెడీ ఇచ్చాం, నోటీసులు ఇచ్చాం, లేకపోతే అవన్నీ మేము వాళ్ళకి ఆపామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ రోజు వెళ్ళే సమయం ఒక గంట ముందు వరకు కూడా అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. తర్వాత మీరు ఏదైతే స్టేట్ లెవెల్లో ఉన్న మైనింగ్ డైరెక్టర్ ప్రకటన చూసుకున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఏమో మేము 33 లక్షలు ఎంత పెనాల్టీ చేశారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 కోట్ల 39 లక్షలు ఎంత పెనాల్టీ చేశాను అని చెప్పే వాళ్ళ ప్రకటనే ఒకటి ద్వారా తెలుస్తుంది ఏంటంటే ఆ ప్రాంతంలో అక్రమ మైనింగ్ విపరీతంగా జరుగుతూ ఉందని డైరెక్టర్ ఆఫ్ మైన్స్ స్టేట్మెంట్ చూసుకుని అర్థమవుతా ఉంది. ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద ఎత్తున పర్మిషన్ తీసుకునేది తక్కువ, పర్మిషన్ చాలా ఎక్కువ. అసైన్డ్ భూములు కానివ్వండి, దళితులకు ఇచ్చిన భూములు ఆ భూములు లాక్కోవటం, లేకపోతే వాళ్ళ దగ్గర తక్కువ డబ్బులు ఇవ్వటం, వాళ్ళ దగ్గర నుంచి తవ్వకాలు చేయటం, ఇంకా ఆ మండలంలో చాలా గ్రామాల్లో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. చూస్తే దాదాపు 100 కోట్ల పైబడి అక్రమ మైనింగ్ ఆ ప్రాంతంలో జరిగింది. ఏంటి అటు ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అవ్వటం మూలాన అక్కడ 100 కోట్లు పైగా గ్రావెల్ తవ్వకాలు అక్రమ తవ్వకాలు జరిగింది అనేది స్పష్టమైన సమాచారం. ఇందిరమ్మ కాలనీలకి రోడ్ల పేరు మీద రోడ్లు దోలే దీని మీద పెద్ద ఎత్తున అక్కడ దోపిడీ చేశారు. 1 కోట్ల రూపాయల విలువైన గ్రావెల్ అక్కడి నుంచి కాలనీలు తోలింది తక్కువ, వీళ్ళు దోపిడీ చేసింది ఎక్కువ. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంది ఏంటి? మీరు ఒక ఎంక్వైరీ చేసుకోండి, మా మీద ఏది, మా మీద ఏంటి, మీ మీద ఏంటి, మాకు అభ్యంతరం లేదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇవాళ పెద్ద ఎత్తున ఈ గ్రావెల్ మాఫియాలు చెలరైపోతున్నారు. దాని ద్వారా సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో గ్రామంలో ఉన్న ప్రజల్ని భయపెట్టడానికో, అలాగే పోలీసుల్ని మేనేజ్ చేయడానికో, మైనింగ్ అధికారులని తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఉపయోగించడం జరుగుతూ ఉంది. నిజంగానే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంతాల్లో ఎందుకు మైనింగ్ అధికారులు కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎందుకు సర్వే చేయరు మిగతా వాటి చోట గ్రామాలు? కాబట్టి ఏంటంటే ఇది నిరంతర పోరాటం మేము చేసేది. ఖచ్చితంగా అన్ని మార్గాల్లో మేము పోరాటం చేస్తాం. గ్రామాలకు సంబంధించి ఎవరెవరైతే పెద్ద పెద్దలు మాఫియాలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వ నియమ నిబంధనలు వ్యతిరేకంగా జరిగే వీటి మీద తెలుగుదేశం పార్టీ పరంగా మేము పోరాటం చేయాలి. కాబట్టి మా మీద ఏదైనా ఉంటే మీ ఇష్టం లేదా ఇప్పుడు ఇప్పటివరకు ఎక్కడికి ఎన్నో కేసులు పెట్టారు, కదిలితే కేసులు పెడుతున్నారు. ఒకవేళ ఎంక్వైరీ చేసుకోండి, మేమేమి అడ్డం కాదు, మేము అడ్డం పడితే అవుట్ చేయాలి. దానికి మళ్ళీ ఒక చర్చ, దానికి ఒక వేదిక, శివరాత్రి రోజు కోసం ఆడేసుకుంటే ఆడ పోయి అదొక చర్చ అని, దానికి ఒక వేదికని ప్రభుత్వం చేత ఒక ఎంక్వైరీ చేయించండి, విచారణ చేయించండి. ఇప్పుడు జరుగుతున్న వాటి మీద చేయించుదాం. సిద్ధమైతే చెప్పండి, మీరే రాయండి, ఎందుకంటే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు మీరు రాయండి ప్రభుత్వానికి. ఈ మొత్తం మీద సమగ్రమైన విచారణ గతంలో జరిగిన వాటి మీద, వీటి మీద సమగ్రమైన విచారణ చేయమని అడగండి. మేము దేనికైనా సిద్ధం, దానికి ఒక చర్చ, దానికోసం ఒక 10 మంది చేరటం ఏమీ అవసరం లేదు. కాబట్టి ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీ పరంగా ఇది మేము నిరంతర పోరాటం చేస్తాం. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ మేము జిల్లా స్థాయిలో ఉన్న లీడర్లతో ఒక త్వరలో ఒక పర్యటన ఏర్పాటు చేస్తాం. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది స్పష్టంగా ఆ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ ఆదాయాలు కోల్పోతూ ఉన్నాయి, ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు, మాఫియాలు ఎక్కువైపోయింది. కాబట్టి దానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాటం అనేది నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.